శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలని ఆదేశించింది కేఆర్ఎంబి. రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకోవద్దని రెండు రాష్ట్రాల సీఎస్లకు లేఖ రాసింది. ఇప్పటికే రాసిన లేఖలపై ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో రెండు రాష్ట్రాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది బోర్డు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని రెండు తెలుగు రాష్ట్రాలను ఆదేశించింది కేఆర్ఎంబి. ఈ సంవత్సరం మే నెల వరకు తెలంగాణకు 3 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్కు 6 టీఎంసీలు తాగునీటి కోసం అవసరం ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం శ్రీశైలం రిజర్వాయర్లో 34.24 టీఎంసీల మేర మాత్రమే నీరు ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. నిండుకుండలా ఉండాల్సిన శ్రీశైలం జలాశయం పూర్తిగా నిండుకుంటోంది. 215 టీఎంసీల సామర్థ్యానికి 35 టీఎంసీల డెడ్ స్టోరేజీ స్థాయికి నీటి నిల్వలు అడుగంటిపోయాయి. రెండు రాష్ట్రాలు పోటాపోటీగా విద్యుత్ ఉత్పత్తి చేయడంతో ఈ దుస్థితి వచ్చిందంటున్నారు ఇరిగేషన్ నిపుణులు. ఇరు రాష్ట్రాల్లో ఉత్పత్తి అవుతున్న జల విద్యుత్తులో శ్రీశైలం వాటానే చెరో 40% ఉండడంతో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. అయితే పరిస్థితులను ముందే ఊహించి 5 నెలల క్రితమే ఇరు రాష్ట్రాలను హెచ్చరిస్తూ బోర్డు లేఖలు రాసింది. తాగు సాగునీటి అవసరాల కంటే ఎక్కువగా నీరు ఉంటేనే జల విద్యుత్ ఉత్పత్తి జరగాలి. కానీ విద్యుత్ ఉత్పత్తి కోసమే నీటిని వినియోగించి సముద్రంలోకి వృధాగా వదిలేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో సాగు తాగునీటికి ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని ఇరు రాష్ట్రాల అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది ఇదే సమయానికి 129.78 టీఎంసీల నీరు ఉంది. కానీ ఇప్పుడు నీటి నిల్వలు ఏకంగా 35.51 టీఎంసీలకు పడిపోయింది. కేఆర్ఎంబి లేఖ రాసిన తర్వాత ఇరు రాష్ట్రాలు జల విద్యుత్ ఉత్పత్తి కోసం 59 టీఎంసీలను వినియోగించినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది 1000కి పైగా టీఎంసీల మేర ఇన్ఫ్లో వచ్చినా ప్రస్తుత నిల్వలు డెడ్ స్టోరేజీ స్థాయిలో ఉన్నాయి. ఇప్పటికైనా రెండు రాష్ట్రాలు మేల్కొనకపోతే సమ్మర్లో తాగునీటి సమస్యలు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.